हेलो फ्रेंड्स, वेलकम टू अश्विता श्री श्री किचन। ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ అండి, స్వీట్ కార్న్ కబాబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి। ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా। ఫస్ట్ ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకోవాలి, 70% కుక్ అయితే సరిపోతుందండి ఈ స్వీట్ కార్న్। ఈ స్వీట్ కార్న్ ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి, మూత పెట్టి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా। ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ హాఫ్ కప్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ హాఫ్ కప్, తురిమి పెట్టుకున్న క్యారెట్ హాఫ్ కప్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించి స్మాష్ చేసుకున్న పొటాటో 1 కప్ యాడ్ చేసుకోవాలి, అలాగే బ్రెడ్ క్రమ్స్ అండి, బ్రెడ్ క్రమ్స్ 1 పావు కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే 3 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి, అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి, స్పైసీ బట్టి రెడ్ చిల్లీ పౌడర్, అలాగే టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। వెజిటేబుల్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో ఈ విధంగా కబాబ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి। నేను ఇక్కడ బుల్లెట్స్ లాగా కబాబ్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ముందుగా। ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం హీట్లో ఈ విధంగా కబాబ్స్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలండి। మరీ ఎక్కువ హీట్ ఉండాల్సిన అవసరం లేదు, ఆయిల్ అనేది 50% వేడిగా ఉంటే సరిపోతుందండి। ఈ విధంగా కబాబ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। చూడండి, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి, ఇదే విధంగా మిగిలిన కబాబ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి। ఈవినింగ్ టైంలో ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు అవుట్ సైడ్ వెళ్ళి తీసుకోకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా మీకు నచ్చిన విధంగా ఈ విధంగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఈ కబాబ్స్ టమాటో క్యాచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।